అక్వా చెరువుల తొలగింపుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది తీర ప్రాంతాల్లో అక్వా రైతులు కలెక్టరేట్ దగ్గర నిరసనకు దిగారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో సముద్రపు నీరు తమ అక్వా భూముల్లో కలిసిపోయాయని కలెక్టర్ మహేష్ కుమార్ కు తెలిపారు. భూమిలో ఉప్పు నీరు ఉండటంతో వ్యవసాయానికి పనికిరాని చౌడు భూములుగా మారాయని అప్పటి నుంచి అక్వా సాగు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సిఆర్జెడ్ పేరుతో తమ భూముల తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు లేకపోతే తమకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని వాపోయారు. అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం, అలాగే సీకోస్ట్ గొల్లపాలెం వరకు నుండి గొల్లపాల కరవరకం వరకు కూడా సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్ని నిలుపుదల చేయాలని చెప్పి అంజీటి కోర్టులో ఒక వ్యక్తి వేయడం జరిగిందండి. సిఆర్జెడ్ పరిధి అంటే ఏంటో, దానికి ఎందుకంటే ఒక నిర్వచనం ఏంటి అనేది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మా చెరువులు సుమారు 1 కిలోమీటర్ యువతలకు రావడం జరిగింది. ఇప్పుడు అలా ఎక్కడైతే ఆగుతుందో అలా నుంచి సుమారు 1 కిలోమీటర్ లోపలికి మా భూములు ఉండేవండి. సుమారు పేర్లతో సహా ఉదాహరిస్తున్నాను, తెలిబోయిన కేశవశెట్టి గారి భూములు, పిఎస్ రాజు గారి భూములు, సుమారు 60 ఎకరాల భూమి సముద్రంలో ఉన్నదండి. అలాగే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అలా ఆగుతుందో అలా దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా జరైతీ భూములు అండి. నాకు ఎకరన్నర రైలు చెరువు ఉందండి. అది నేను చెరువు చేతిలోకి సముద్రం అలాంటి 1000 మీటర్ల దూరం ఉండేదండి. అటువంటిది వేళ కొంత ఎదరకు వచ్చింది. నా భూమి అయితే అక్కడ ఉంది. అదేవిధంగా ఇలా సీసీ రోడ్డు కూడా 250 మీటర్ల సీసీ రోడ్డు కూడా సముద్రంలో కలిసిపోయిందండి. ఆ లోపల సోడా కొట్లు కూడా చాలా మంది లోకల్ స్థానికులు జరతి భూముల్లో సోడా కొట్లు కూడా కట్టడం జరిగింది. అవి కూడా సముద్రంలో కలిసిపోయినాయి. దాని కారణంగా ఇవాళ మేము చెరువు లేకపోతే మాకు జీవనోపాధి ఏం లేదు. మాకు దాని మీద ఆధారపడి ఉన్నాము ఇవాళ మేము. అక్వా చెరువుల తొలగింపుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది తీర ప్రాంతాల అక్వా రైతులు కలెక్టరేట్ దగ్గర నిరసనకు దిగారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో సముద్రపు నీరు తమ అక్వా భూముల్లో కలిసిపోయాయని కలెక్టర్ మహేష్ కుమార్ కు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. గణేష్ చెప్పండి, ఈ అక్వా రైతులకు మహేష్ కుమార్ ఏదైనా హామీ ఇచ్చారా దీనిపై స్పందించి? అంటే ఇది తీవ్రమైన సమస్య అని చెప్పాలి. ఎందుకంటే తీర ప్రాంతంలో అనాధికార అక్వా సాగుతో సారవంతమైన భూములతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని సగినేటిపాటు మండలం కేశవదాసుపాలెం చెందినటువంటి యనమల వెంకటపతిరాజు చెన్నైకి చెందినటువంటి ఎన్జిటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారించినటువంటి ఎన్జిటి అధికారులకు దీని మీద పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీంతో సగినేటిపల్లి, మలికిపురం, మామిడి కుదురు మండలాల్లో తీర ప్రాంత గ్రామాలైనటువంటి పల్లిపాలెం, గోగన్నమాటం, కరవాక, కేసనపల్లి, చింతమలు, అదే శంకరగుప్తం, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం, కేశవదాసుపాలెం, అంతర్వేది, అదే ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే తీర ప్రాంతం నష్టపోతుందని చెప్పి పిటిషన్ దాఖలు చేశారో అది ఎన్జిటీకి అధికార నివేదిక సమర్పించడం జరిగింది. ఎన్జిటీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనధికారిక ఆక్వా చెరువులను తొలగించాలని చెప్పి మత్స్యశాఖ, రెవెన్యూ శాఖలను అయితే ఆదేశించడంతో అధికారులు దీని మీద సర్వేలు జరిపి ఎవరైతే కొంతమంది స్థానికంగా మత్స్యకారులు ఉన్నారో వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ చెరువులను కూడా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో గత కొన్నేళ్ల నుంచి మేము కూడా మేము ఆక్వా రంగం మీద ఆధారపడుతూ ఉన్నామని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చేస్తూ కలెక్టర్ మహేష్ కుమార్ ను ఆశ్రయించడం జరిగింది. దీంతో కలెక్టర్ మహేష్ కుమార్ రైతుల యొక్క ఫిర్యాదు స్వీకరించడం జరిగింది. కానీ ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి సందర్భంలో కలెక్టర్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా చెరువులన్నింటినీ తొలగించాలనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తోంది. కానీ రైతులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గత కొన్నేళ్ల నుంచి కూడా సముద్రం ముందుకు వస్తుంది, తమ భూమి సముద్రంలో కలిసిపోయింది తప్పితే మేము సిఆర్జెడ్ భూముల్లో లేము అని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో కలెక్టర్ కూడా దీని మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ నివేదిక, తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఏదైనా ఎన్జిటికి ఇచ్చేటువంటి నివేదికల్లో తమకు అనుకూలంగా తిరిగి మళ్ళీ ఏదైనా నివేదిక ఇస్తారన్న అంశాలతో అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. మరొకవైపు రైతులు కూడా ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది. తమ సిఆర్జెడ్ భూముల్లో లేము, ఇది సముద్రం ముందుకు రావడం వల్లే తమ భూముల్లోకి ఈ సిఆర్జెడ్ భూములు అన్నట్లుగా అధికారులు నివేదికలు అయితే తయారవడం జరిగింది. దీన్ని పరిశీలించి తమకు తిరిగి మళ్ళీ ఆక్వా సాగు చేసుకునే విధంగా అవకాశం కల్పించండి అని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. దీని మీద ఫర్దర్ గా
డెసిషన్స్ రావాల్సి ఉంది. అప్పటి వరకు రైతుల సమస్య అయితే ఉంటుంది. అయితే కలెక్టర్ కి సమస్యను తీసుకెళ్లినటువంటి సందర్భంలో తిరిగి ఫర్దర్ గా ఎన్జిటీలో ఏదైనా కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో తమకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం వస్తుందన్న అంశాలతో అయితే రైతులు కలెక్టర్ వద్ద నిరసన తెలిపారు. దీన్ని ఖచ్చితంగా సానుకూలమైనటువంటి రీతిలోనే కలెక్టర్ స్పందించినటువంటి సందర్భం. అయితే న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఫర్దర్ గా ఏం జరగబోతుందని చూడాల్సి ఉంది. సోదరి రైట్, థ్యాంక్ యూ గణేష్.